భయంకరమైన కరోనా ఎందుకు వ్యాప్తి చెందుతుందో మీకు అర్థం కావట్లేదు. లేపేస్తాడు. అక్రమార్కులు ఆగడాలని ఆపాలి. అక్రమార్కులు ప్రాణాలను తీయాలి. అది దేవుడు చేస్తున్న యుద్ధం. ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ ఇయర్ అంతా ఇదే ప్రసంగం. ఇప్పటికైనా మనసులో మార్చుకోండి. కీప్ క్వైట్. నీ ప్రాణం తీయటం క్షణం. నిన్ను మాయ చేయటం ఒక క్షణం. దేవుడికి మునిగిపోతావు. ఎందుకు ఈ భయంకరమైన పెను తుఫాన్లు భారతదేశాన్ని ఇలాగ ఎదుర్కొంటున్నాయి? ఎందుకు ఉత్తర భారతంలో ఎందుకు భూమి మాటిమాటికి కదిలిపోతుంది? ఎందుకు కాఠ్మండ్లో చారిత్రాత్మకమైన కట్టడాలు కూలిపోతున్నాయి? బెంగళూరులో భూకంపం, ఆంధ్రాలో భూకంపం, చెన్నైలో భూకంపం, ప్రకంపనలు, భారతావనిలో ప్రకంపనలు, అమెరికాలో ప్రకంపనలు, ఆస్ట్రేలియాలో ప్రకంపములు, ప్రపంచ దేశాలలో అన్ని ప్రకంపనల్లే. వడగళ్ళు, నిప్పులు, నిప్పులు గురుస్తున్నాయి ఇప్పుడు. ఎందుకర్రా నోరు బారేసుకుంటారు? తిన్నగా మంచిగా నడవండి. మీరు చేస్తున్న పాపాలకు స్వస్తి చెప్పండి. కనీసం మనిషిగానైనా బ్రతకండి. మృగంగా మారిపో, మృగంగా ఉండకూడదు. కులాలని, మతాలని, ప్రాంతాలని ఒకే మనిషి మధ్య ఎన్ని సృష్టించాడు దుష్టుడు. విభజించి పాలన బ్రిటిష్ వాడిది కాదు, ప్రతి మనిషిది అదే. ఏదో రకంగా పొరుగుడు పచ్చగుంటాడు, పొయ్యిలో ఇది బొయ్యాలనుకుంటాడు. మారండర్రా, ఒక మనిషిగా బ్రతకండర్రా. ఎదురుగా వస్తున్న వాడిని ఎదుగుద్దేసినట్టుగా నువ్వు అలాగే ఉంటాయా నీ మాటలు, నీ ప్రవర్తన? మృగంగా బ్రతకు. ఎందుకు భారతావనిలో పెరిగిపోతుంది కరోనా? నీ మనసు మారనంత వరకు మనిషిత్వాన్ని వదులుకొని క్యారెక్టర్, ఒక మానవత్వం ఉన్న మనిషిగా మారాలి 135 కోట్ల మంది భారతీయుల్లో ప్రతి భారతీయుడు. వాళ్ళండి దేవుళ్ళవుతారు. దోచుకునేవాడు దోచుకుంటూనే ఉన్నాడు, చంపేవాడు చంపుతూనే ఉన్నాడు, పాడు చేసేవాడు పాడు చేసేవాడుగానే ఉంటున్నాడు. నో చేంజ్ ఇన్ హ్యూమన్ క్యారెక్టర్స్. వద్దు. సమాజంలో ప్రతి వాళ్ళు దోచుకోవడానికే వ్యాపారం చేస్తున్నారు. కానీ దేశ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరా? ఉంటే వాళ్ళ మాట వినరా? సమాజాన్ని బాగు చేయరు? కరోనా ఆగదు. మరి ఇన్ని చెప్పినా మారకపోతే కరోనా ఆగదు. నీ వాటా వస్తే నువ్వు లేచిపోతావు.